Okay children, welcome to English classes. Okay, so today we will discuss about the topic of I will do it. This is the C reading in first unit. Okay, so I will do it. Who was written by this story? This story was written by Sudha Murthy. Who was Sudha Murthy? Who is Sudha Murthy? The wife of Narayana Murthy, the founder of Infosys. So, I will do it. This is a biographical sketch. What is biography? And what is autobiography? A person who can write another person's life history is called biography. Chapadama. A person who can write another person life history is called biography. బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి పక్క వారి యొక్క లైఫ్ హిస్టరీ గురించి కనుక రాసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే బయోగ్రఫీ అంటాం. అలాగే ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఆటోబయోగ్రఫీ అంటే ఏ పర్సన్ హూ కెన్ రైట్ హిజ్ లైఫ్ హిస్టరీ His life history is called autobiography. So, do you know the difference between the biography and autobiography? Okay, biography means a person who can write another person's life history is called biography. A person who can write his life history, ante tana charitrani taane raasukunnatlaite, deenna manam autobiography ani antam. So, today the lesson belongs to the biographical sketch of Mr. Narayana Murthy. Who has written this story? The wife of Sudha Murthy. Wife of Narayana Murthy. Sorry, wife of Narayana Murthy, Sudha Murthy. Okay. Open our textbook, page number 23, I will do it, first paragraph. నేను టీచ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు పెన్సిల్ తీసుకోండి. టేక్ ఏ పెన్సిల్. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ డిస్కషన్ చేద్దామా, డిస్కస్ చేద్దాము. అందరూ కేర్ఫుల్ గా చూడమ్మా. హీ వాజ్ షార్ట్. అతను చాలా పొట్టివాడు. హీ వాజ్ షార్ప్. షార్ప్ అంటే చాలా వేగవంతమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వాడు అన్నట్టు చెప్పుకోవాలి ఇక్కడ. హీ వాజ్ షార్ప్ అంటే హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. సో షార్ప్ మీన్స్ జనరల్లీ పదునుగా అంటాం దీన్ని. షార్ప్ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ టు హ్యూమన్ బీయింగ్ చాలా తెలివైన పిల్లల్ని ఏమంటారంటే షార్ప్ అంటారు. దీనికి ఆపోజిట్ ఆండయ మోడ్గా బ్లంట్ అనేది వాడదు. బ్లంట్ అంటే ఏంటమ్మా, అంత పదునుగా లేనటువంటి మందస్థంగా ఉన్నటువంటి వ్యక్తులకు ముందు చూపిస్తాం. నైఫ్ చాలా షార్ప్ గా ఉంది, నైఫ్ చాలా బ్లంట్ గా ఉంది, ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ కట్ కాదు, కారణం బ్లంట్ గా ఉంది. సో ఇక్కడ షార్ప్ ఆంటోనియము బ్లంట్ అని మీ నోట్బుక్ లో వివరంగా ఏవైతే మనం డిస్కషన్ చేస్తున్నామో ప్రతి విషయాన్ని కూడా నోట్బుక్ లో రైట్ చేయాలి. ఓకే, హీ వాజ్ షార్ట్, హీ వాజ్ షార్ప్, హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ హిస్ క్లాస్. అతని క్లాస్ లో కల్లా అతను చాలా తెలివైన వాడు,
cleverest boy. His seniors used to ask him to solve their difficulties in science. His seniors. అతని యొక్క సీనియర్స్ కూడా ఆయన అడుగుతారట తమ ప్రాబ్లమ్స్ లో తన తమకేమైనా సబ్జెక్ట్స్ లో డౌట్ ఏదైనా ఉంటే డిఫికల్టీస్ ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎవరిని అడుగుతారు ఎవరిని నారాయణమూర్తిని అడుగుతున్నారు అంటే నారాయణమూర్తి ఎంత తెలివైనటువంటి వ్యక్తో మనకి దీన్ని బట్టి అర్థమవుతుందా లేదా రైట్ సో డిఫికల్టీస్ అంటే ప్రాబ్లమ్స్ ఓకేనా డిఫికల్టీస్ అంటే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ సైన్స్ వాళ్ళ సైన్స్ లో అంటే సీనియర్స్ కి సైన్స్ కు సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా ఒక జూనియర్ అయినటువంటి నారాయణమూర్తిని అడుగుతున్నాడంటే నారాయణమూర్తి ఎంత బ్రైటెస్ట్ బాయో మనకు అర్థమవుతుందా లేదా ఓకే హి కుడ్ హావ్ గాన్ అన్నోటిస్డ్ ఇన్ ఎ క్రౌడ్ బాగా గుంపులు గుంపులుగా జనం ఎక్కడైనా నిలబడి ఉన్నట్లయితే నారాయణమూర్తిని మనం కనిపెట్టలేము ఎందుకని వై బికాస్ హి వాజ్ వెరీ షార్ప్ బాయ్ బట్ హి వాజ్ వెరీ షార్ప్ పొట్టివాడు మహాగట్టివాడు అన్నట్టుగా బట్ వన్స్ యు ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్ రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ కానీ ఎప్పుడైనా సరే ఫిజిక్స్ కు సంబంధించిందైనా మ్యాథ్స్ కు సంబంధించిందైనా క్వశ్చన్ ఎప్పుడైనా ఆయన అడిగితే అడిగినట్లయితే దేర్ వాజ్ ఎ స్పార్క్ ఇన్ హిస్ ఐస్ తన కళ్ళల్లో చాలా వేగవంతమైనటువంటి ఆనందం కనపడుతుంది సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక ఉత్సుకత అనేటువంటి గతంలో బయలుదేరుతుంది హీ కుడ్ గ్రాస్ప్ థీరీస్ ఆఫ్ సైన్స్ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ హీ కుడ్ గ్రాస్ప్ థీరీస్ ఆఫ్ సైన్స్ గ్రాస్ప్ మీన్స్ క్యాచ్ ఓకే గ్రాస్ప్ మీన్స్ క్యాచ్ అంటే సైన్స్ కు సంబంధించినటువంటి థీరీస్ ని ఆయన ఎలా పట్టుకుంటాడంటే ఎంత వేగవంతంగా పట్టుకుంటాడంటే ఎంత వేగంగా పసిగడతాడంటే ముందుగానే లైట్ కన్నా వేగంగా ఓకేనా ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీటెడ్ చెప్పుకున్నాం హి వాజ్ షార్ప్ బాయ్ అని హి వాజ్ షార్ప్ బాయ్ అని అలాగే హి వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ హిస్ క్లాస్ అని చెప్పుకున్నాం సో హీ నెక్స్ట్ పారాగ్రాఫ్ లొకేట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ హీ కేమ్ ఫ్రమ్ ఎ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ పేద కుటుంబం నుంచి వచ్చాడు కానీ కుటుంబం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయే కుటుంబంలో చదువుకున్న వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడు కానీ పేద కుటుంబం నుంచి వచ్చాడు హిస్ ఫాదర్ వాజ్ ఎ హై స్కూల్ టీచర్ అండ్ అన్ అవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆయన యొక్క తండ్రి గారైనటువంటి ఆయన ఒక హై స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడు ఆయనకి అవిడ్ రీడర్ అంటే అవిడ్ మీన్స్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా ఇష్టం అవిడ్ మీన్స్ అవిడ్ ఎంథూజియాసిటిక్ అంట ఎంథూజియాసిటిక్ అమితమైనటువంటి కోరిక ఇంట్రెస్టెడ్ అని కూడా అనొచ్చు మనం ఇక్కడ లుక్ ఎట్ హియర్ అవిడ్ మీన్స్ ఎంథూజియాసిటిక్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళ ఫాదర్ కి ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా ఇష్టము హీ లైక్ ఆల్ ద బాయ్స్ ఇన్ హిస్ క్లాస్ స్కూల్ టీచర్ కదా నారాయణమూర్తి వాళ్ళ యొక్క ఫాదరు అతని క్లాస్ లో ఉన్నటువంటి అందరి పిల్లల్ని ఆయన అభిమానంగా చూస్తాడు వాస్ ట్రైంగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి పిల్లవాడిని కూడా వాళ్ళ క్లాస్ లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా ఆయన మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలని ఉద్దేశంతో ఉంటాడు ద బ్రైటర్ వన్స్ వాంటెడ్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ద ఐఐటిఎస్ ఐఐటిస్ ఎవరైతే తెలివి గల పిల్లలు ఉంటారో వీళ్ళందరూ కూడా ఐఐటిలో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు సహజంగా ఎవరైనా అంతే కదా దేర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి సో ఆ రోజుల్లో కూడా ఐఐటికి ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది ఉందమ్మా దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లై టు అపియర్ ఫర్ ద టెస్ట్
Okay, there was an entrance test for IIT. This boy along with his friends applied to appear for the test. ఈ బాయ్ కూడా ఈ నారాయణమూర్తి కూడా తన మిగతా పిల్లలతో పాటుగా ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ కి అపీర్ అవ్వాలని చెప్పేసి టెస్ట్ కోసం అప్లై చేసుకున్నారు. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఫర్ కోచింగ్. ఆల్ దీస్ ఐఐటి ఆస్పిరెంట్స్ వుడ్ సిట్ బిలో ద షేడ్ ఆఫ్ ఎ స్టోన్ మ్యాండ్ అప్ క్లోజ్ టు చాముండి హిల్స్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్. లుక్ ఎట్ కేర్ఫుల్లీ దీస్ సెంటెన్స్. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్. ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి స్పెషల్ బుక్స్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ ఉండేవి కాదు కదా. మరి ఆల్ దీస్ ఐఐటి ఆస్పిరెంట్స్ ఏం చేసేవాళ్ళే అంటే ఈ అందరు కూడా ఐఐటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆశావాహులు అంటాం, ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే ఆశావాహులు, అప్లై చేసి ఆ టెస్ట్ రాసి ఆ సీటు పొందాలని ఎవరైతే ఆశతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఆస్పిరెంట్స్ అంటాం. వాళ్ళందరూ ఏం చేశారే అంటే చాముండి కొండల పక్కనే ఉన్నటువంటి చాముండి హిల్స్ కొండల పక్కన ఉన్నటువంటి ఒక రాయి, ఒక స్టోన్ మ్యాండప్ అంటాం దాన్ని. మ్యాండప్ మీన్స్ రైజ్డ్ ప్లాట్ఫామ్. ఓకేమా, ఈ చాముండి హిల్స్ దగ్గర మ్యాండప్ అనేటువంటి ఒక స్టోన్ పక్కనే కూర్చొని వీళ్ళందరూ చదువుకుంటూ ఆ కొండల దగ్గర చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. హీ వాజ్ ద గైడ్ ఫర్ అదర్స్. అక్కడ కూడా ఎవరికైనా డౌట్ వస్తే ఎవరిని అడుగుతారు? నారాయణమూర్తినే అడుగుతారు, అంతటి తెలివైనటువంటి అబ్బాయి. వైల్ ద అదర్స్ స్ట్రగుల్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ హీ వుడ్ స్మైలీ షైలీ అండ్ సాల్వ్ దెమ్ ఇన్ నో టైమ్. అందరూ కూడా ఆ క్వశ్చన్ పేపర్ ని రాస్తున్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే నారాయణమూర్తి మాత్రం చాలా సులభంగా సునాయాసంగా అన్ని రకాల ప్రశ్నలకి ఆన్సర్స్ చేస్తుంటాడు అనమాట. హి సాట్ అలోన్ బిలో ఎ ట్రీ అండ్ డ్రంప్ట్ ఆఫ్ స్టడీయింగ్ ఎట్ ఐఐటి. ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఒంటరిగా ఐఐటి చదువుతున్నట్టుగా ఒక ఊహాగానంలో స్టడీయింగ్ ఎట్ ఐఐటి కలలుగంటూ ఉంటాడనమాట. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ ఎట్ దట్ ఏజ్. ఆ ఏజ్ లో ఉన్నటువంటి ఏ బాయ్కైనా ఐఐటి చదవాలి అనేటువంటి ఒక కోరిక అనేటువంటిది మనసులో ఎప్పుడు కూడా ఉంటుంది. ఎవరికి? బ్రైట్ బాయ్స్ కి. ఓకేనా, రైట్. యాజ్ ఇట్ స్టిల్ ఈస్ టుడే, యాజ్ ఇట్ స్టిల్ ఈస్ టుడే. ఈ రోజుకి కూడా చాలా మంది పిల్లలు 10th క్లాస్ పూర్తయిన తర్వాత, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపుకే మొగ్గు చూపుతూ ఉంటారనమాట. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ ఎట్ దట్ ఏజ్ యాజ్ ఇట్ స్టిల్ ఈస్ టుడే. హీ వాజ్ ద ఓన్లీ, హీ వాజ్ దెన్ ఓన్లీ 16 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు వయసుందమ్మా? జస్ట్ 16 ఇయర్స్ ఓల్డ్. ద డే డే కమ్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏముంది? ఇంత ఇంపార్టెంట్ డే అనాలి దీన్ని. ఇంపార్టెంట్ డే ఆ రోజు రానే వచ్చింది. హి కేమ్ టు బెంగళూరు, బెంగళూరు వెళ్ళాడు, స్టేడ్ విత్ సమ్ రిలేటివ్స్ అక్కడ ఆ బెంగళూరులో వాళ్ళ బంధువుల దగ్గర ఉండి అండ్ అపియర్డ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్. ఎంట్రన్స్ టెస్ట్ కి అపియర్ అయ్యాడు. హి డిడ్ వెరీ వెల్ బట్ వుడ్ ఓన్లీ సే ఓకే వెన్ ఆస్క్డ్. లుక్ ఎట్ కేర్ఫుల్లీ దీస్ లైన్స్, దీస్ లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హి డిడ్ వెరీ వెల్. ఓకేమా, లిసన్ కేర్ఫుల్లీ వాట్ ఐ సే. హీ డిడ్ వెరీ వెల్. అతను ఎగ్జామ్ బాగా రాశాడు, కానీ ఎవరైనా అడిగితే ఏమని చెప్తాడు? వెన్ ఆస్క్డ్ జస్ట్ సేస్ ఓకే అని రాస్తాడు, ఓకే అని చెప్తాడు. ఓకేనా, ఇట్ వాజ్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుడ్ అనే విషయం మీద సమ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి, జాగ్రత్తగా చూడండి. ఎంట్రన్స్ టెస్ట్ బాగా అద్భుతంగా రాస్తే ఏమని చదువుతాడు అతను? ఓకే ఓకే పర్వాలా అన్నట్టు చదువుతాడు. ఫుడ్ విషయంలో ఎలా చెప్తాడు చూద్దాం. లుక్ ఎట్ యువర్ టెస్ట్ బుక్ కేర్ఫుల్లీ. దెన్ హీ సెడ్
ఓకే ఇట్ ఇంప్లైడ్ బ్యాడ్ చూడమ్మా ఫుడ్ విషయంలో మాత్రం బ్యాడ్ గా ఉందనుకో ఆయన చెప్పేది ఓకే చూడమ్మా ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్న వ్యక్తితో చూడండి పర్సనాలిటీ మీన్స్ హైట్ లావు రంగు ఇవి కాదు ఇక్కడ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ధారించేదే పర్సనాలిటీ ఈ పర్సనాలిటీ అనేటువంటి ఓడు పర్సోనా అనే లాటిన్ ఓడు నుంచి రాబడింది పర్సోనా ఓకేనా రైట్ ఇక్కడ నారాయణమూర్తి యొక్క పర్సనాలిటీ మనకు కనపడుతుంది పదే పదే చెప్తున్నాను పర్సనాలిటీ అంటే ఒడ్డు పొడుగులు రంగు కలర్స్ అందము అందరు ఏనం అది కాదు వ్యక్తిత్వం అనమాట ఆయన ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న అంశాలను గమనించాలి మనం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ లో మనల్ని ఇబ్బంది పెడతానికి ఎగ్జామినర్ రకరకాలుగా యూజ్ చేస్తాడు వెరీ వెల్ ఆయన ఎగ్జామ్ బాగా రాశాడు కానీ చెప్పేది ఏం చెప్తాడు పర్లేదురా రాశాను అన్నట్టు చెబుతాడు ఫుడ్ విషయంలో ఇది ఆపోజిట్ ఫుడ్ చండాలం ఉందనుకోండి బ్యాడ్ ఉందనుకోండి బాగుందిరా పర్వాలేదు బాగా ఉంది మనం అంటామా జస్ట్ ఏదన్నా కర్రీస్ లో కనుక సాల్ట్ కొంచెం తగ్గిన కొంచెం మసాలా యాడ్ అయినా పెద్దగా గొడవ చేస్తాం రచ్చ చేస్తాం మనం ఇంట్లో కానీ ఈయన విషయంలో ఎంత పాజిటివ్ నేచర్ లో ఉన్నాడో చూడండి ఓకేనా వెన్ హీ సెడ్ ఓకే ఇట్ సింప్లైడ్ బ్యాడ్ అంటే అది బ్యాడ్ గా ఉన్నా కూడా అతను ఏం చెప్తున్నాడు బాగానే ఉంది ఫుడ్ అని చెప్తున్నాడు ఓకే వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లైడ్ ఓకే గుడ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ ఓకే అన్నట్టు అనమాట వెన్ హీ సెడ్ ఎక్సలెంట్ బాగా ఎక్సలెంట్ గా ఉందనుకోండి ఏది ఎక్సలెంట్ గా అతను రాశాడు అనుకోండి జస్ట్ గుడ్ అనే చెప్తాడు హిస్ ప్రిన్సిపల్ వాస్ నెవర్ హర్ట్ టు ఎనీ వన్ అతని యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎవరిని హర్ట్ చేయకూడదు అదేనా ఎవరిని హర్ట్ చేయకూడదు అనేటువంటిది అతని సిద్ధాంతం సో ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్ ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ రానే వచ్చినాయి హ్యాడ్ పాస్డ్ విత్ హై ర్యాంక్ వెరీ గుడ్ కష్టపడ్డ వాడికి ఎప్పుడూ కూడా మంచి ఫలితాలే వస్తా ఉంటాయి హ్యాడ్ పాస్డ్ విత్ హై ర్యాంక్ నారాయణమూర్తి హై ర్యాంక్ లో పాస్ అయ్యాడు చాలా ఆనందం ఉంది కదా మనకి రైట్ వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్ హి వాస్ థ్రిల్డ్ ఏ స్టూడెంట్ అయినా అంత అద్భుతమైన ర్యాంక్ ని ఐఐటిలో పొందిన తర్వాత ఎంత ఆనందిస్తాడో చిన్నమ్మాయి ఎంత ఆనందంగా ఉంటాడో చిన్నబ్బాయి అవునా కదా రైట్ అయితే హి వాస్ థ్రిల్డ్ చాలా ఆనందపడ్డాడు He went to his father who was reading a newspaper. ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతున్నారో నారాయణమూర్తి's father దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు నారాయణమూర్తి అన్నా చూడండి ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం అన్నా మీన్స్ అన్నా కాదు దిస్ మీన్స్ బిలాంగ్స్ టు ఫాదర్ Who is the bigger person in the family? That person we are calling in English, Anna. Okay, Anna anta Anna Anna anta matra na. Ikkada Anna annatte kaadu. Nana annatte lekka. Anna ante daddy. I have passed the exam. Evan cheppadu nana garu. Nenu exam pass ayyanante cheppadu. Well done, my boy. ప్రశంసించాడు తండ్రి గారు అప్పుడు నెక్స్ట్ నారాయణమూర్తి ఏమన్నాడు ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి అప్పటి వరకు కూడా వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతూ ఓకే బాబు వెరీ గుడ్ బాగా వచ్చావన్నాడు ఈ మాట అనేసరికి వాళ్ళ నాన్నగారు నెక్స్ట్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి హిస్ ఫాదర్ స్టాప్డ్ రీడింగ్ ద పేపర్ వాళ్ళ నాన్నగారు పేపర్ చదవటం ఆపేశారు హీ లిఫ్టెడ్ హిస్ హెడ్ తల పైకెత్తి చూసి లుక్డ్ అట్ ద బాయ్ అండ్ సాడ్ విత్ హెవీ వాయిస్
ఏబ్బాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్లుగా నాన్నగారు నారాయణ మూర్తి వైపుకి చూశారు. మై సన్ యు ఆర్ ఏ బ్రైట్ బాయ్, నాన్న నువ్వు చాలా తెలివైన వాడివి. యు నో అవర్ ఫైనాన్షియల్ పొజిషన్. మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్స్ నీకు తెలియనివి కాదు. ఐ హావ్ 5 డాటర్స్ టు బి మ్యారీడ్ ఆఫ్. ఫ్రేజల్ వెన్ మ్యారీడ్ ఆఫ్ అంటే పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారంట కుటుంబంలో? 5 ఉన్నారు. అండ్ 3 సన్స్ టు ఎడ్యుకేట్, ఇంకా 3 సన్స్ ని ఇంకా చదివించాలి నేను. అంటే 5 అమ్మాయిలకి మ్యారేజ్ చేయాలి, 3 కుమారులకి నేను చదివించుకోవాలి. ఐ ఆమ్ సాలరీడ్ పర్సన్. నేను ఒక నెల జీతగాడిని. ఐ కెనాట్ అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎట్ ఐఐటి. నేను ఐఐటిలో పెట్టేటువంటి ఆ ఖర్చుని నీ మీద నేను పెట్టలేను నానా, బికాస్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ కండిషన్. యు కెన్ స్టే ఇన్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యూ వాంట్. మైసూర్లోనే ఉండి ఇక్కడే చదువుకో అని చెప్పాడు అనమాట. ఓకే, పైన ఒకసారి మనం పై పారాగ్రాఫ్ లో ఒకసారి చూద్దాం, మళ్ళీ కిందకు వద్దాము. అక్కడ షేడ్ ఆఫ్ స్టోన్ మ్యాండ్ అప్ టు క్లోజ్ టు చాముండ్రి హిల్స్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్ అక్కడ చెప్పాలన్నమాట. చూడండి, స్లీపీ టౌన్ అంటే ఏంటంటే, స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్ క్వైట్ పీస్ఫుల్ మేనర్. ఓకేనా, ప్రశాంతమైనటువంటి ఆ మైసూరులోని చాముండి హిల్స్ కొండల పక్కన ఈ మైసూర్ టౌన్ లో వాళ్ళు చదువుకుంటారనమాట. ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. ఇండీడ్ ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ ఫాదర్ టు సే నో టు హిస్ బ్రైట్ సన్. ఏ తండ్రికైనా అయ్యో కుమారుడు మంచి ర్యాంక్ తీసుకొచ్చాడు ఐఐటిలో చదివించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, నో చెప్పడం అనేటువంటిది ఆ తండ్రికి ఎంత బాధాకరమైన విషయమో మీకందరికి తెలియదు కాదు కదా నాన్న. సో బట్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ లైక్ దట్, సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దట్. పరిస్థితులు ఆ కుటుంబానికి అలా ఉన్నాయి. ఇట్ వాస్ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బి ద సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ ఎ లార్జ్ ఫ్యామిలీ. పాటిస్తే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కలిసి అన్ని రకాల ఇంట్లో వాళ్ళు చదివించుకోవటం గాని, వాళ్ళ యొక్క అవసరాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అన్ని రకాలైనటువంటి కోరికలన్నీ తీర్చాల్సినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. ఒకసారి మళ్ళా, ఇట్ వాజ్ ఎ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బి ద సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ ఎ లార్జ్ ఫ్యామిలీ డిపెండ్ ఆన్ హిమ్. అంత పెద్ద కుటుంబం అతని మీదే ఆధారపడింది. హిస్ ఫాదర్ సాడ్ దట్ హీ హ్యాడ్ టెల్ ద బెటర్ ట్రూత్ టు హిస్ సన్. హిస్ ఫాదర్ వాజ్ సాడ్ దట్ హీ హ్యాడ్ టు టెల్ ద బెటర్ ట్రూత్ టు హిస్ సన్. ఈ చేదు నిజాన్ని చెప్పడానికి తన తండ్రి గారు ఎంతో బాధపడ్డారు నారాయణమూర్తికి చెప్పడానికి. బట్ ఇట్ కుడ్ నాట్ బి హెల్ప్డ్, కానీ అది ఏమీ సహాయం చేయకపోవచ్చు. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. వాస్తవాన్ని ఆ అబ్బాయి అర్థం చేసుకున్నాడు. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్ హూ వాజ్ ద టీనేజర్ ఏ పర్సన్ హూ బిలాంగ్స్ టు 13 to 17 ఇయర్స్ ఏజ్ దట్ వి కాల్ ఇట్ టీనేజర్. ఓకేనా, ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్ ఇట్ సీమ్డ్ హిజ్ డ్రీమ్స్ హ్యాడ్ బాండ్ టు యాసెస్. ఎలా ఉందంటే తన కళ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైంది, తన ఆశలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరైనటువంటిగా జరిగిపోయినాయి. హీ వాజ్ నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఫాండెస్ట్ హోమ్. ఆయన తన కోరికను తీర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఎట్ సో ఫేర్ అవి చాలా దూరంగా ఉన్నాయి. హిజ్ హార్ట్ శాంక్ ఇన్ సారో, దుఃఖంతో అతని యొక్క హృదయం మునిగిపోయింది. పాపం విచారకరంతో ఉండిపోయింది అతని యొక్క హృదయం. హీ డిడ్ నాట్ రిప్లై, సమాధానం ఇవ్వలేదు.
ఈ నెవర్ షేర్డ్ హిస్ అన్హాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీబడి. తన అసంతోషాన్ని గాని హెల్ప్లెస్నెస్ ని గాని ఎవరితో కూడా పంచుకోలేదు. హి వాజ్ ఆన్ ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ బై నేచర్. ఇంట్రోవర్ట్ మీన్స్ ఇంట్రోవర్ట్. హి నెవర్ షేర్డ్ హిస్ ఫీలింగ్స్ విత్ ఎనీబడి. అతని యొక్క అభిప్రాయాలు గాని అతని యొక్క భావాలు గాని ఎవరితో కూడా షేర్ చేసుకోలేనటువంటి వ్యక్తులు ఏమంటారంటే ఇంట్రోవర్ట్స్ అంటారు. హిజ్ హార్ట్ వాజ్ బ్లీడింగ్ బట్ హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీబడి. ఓకే, అతని యొక్క హృదయం మొత్తం కూడా చాలా విచారకరంతో నిండిపోయి ఉంది, కానీ ఎవరి ఎవరి పట్ల కూడా అతనికి కోపం లేదు. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా అంశాలన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్.